తదుపరి కుంభరాశి ప్రజా సంబంధాలు అధికంగా ఉన్న వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది బహుమతులు ఇవ్వడం లేక అందుకోవడం జరుగుతుంది ఆత్మీయులతో విహారయాత్రలు చేస్తారు పిల్లల విద్యా వివాహ ఉద్యోగ విషయాల్లో శుభపరిణామాలు కనిపిస్తున్నాయి యుక్తితో సమస్యల వలయాల నుండి బయటపడతారు షేర్లు భూములు క్రయ విక్రయాలు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది దైవబలాన్ని ఎక్కువగా నమ్ముతారు స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి శారీరక మానసిక శ్రమ అధికమవుతుంది చట్టబద్ధత లేని మనీ స్కీములకు దూరంగా ఉండండి మీకు నచ్చిన ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని అదే బాటలో పయనించాలని నిర్ణయించుకుంటారు నల్ల ఒత్తిడితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం చెప్పదగిన సూచన పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు కొంతవరకు సానుకూలం పడతాయి భూముల క్రయ విక్రయాలు వాయిదా వేయండి అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు సింహరాశి లగ్నం మిథున లగ్నం ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి లగ్నం వృషభ లగ్నం ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి।